Adhyaksha, ee roju kottaga ennikai modati sari ee sabalo maatlade avakasam ichinanduku meeku pratyeka dhanyavadalu telipukuntunnanu adhyaksha. Main ga munduga ma Narayanapet niyojakavargam ante eppudaina gurtochedi venkabadda prantham eppudu kuda pattichukoledu neela samasya chaala ekkuvaga untadi. ఈ రోజు మా నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున రైతు మిత్రుల తరపున ఈరోజు మాకు పండగ లాగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు జియో 69 ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 2,945 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికోసమని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మరియు ఇరిగేషన్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. దీనికోసం ఇప్పుడు దాకా మా రైతులు చాలా కష్టపడ్డారు. ఈరోజు మాకైతే పండగలాగా ఉంది అధ్యక్ష. మా నియోజకవర్గంకి వెళ్తే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏదైతే 100,000 ఎకరాలకి నీళ్ళు అనేది మాకు సాగునీరు అనేది రాబోతుంది. ఎందుకంటే వలసలు జిల్లాగా మారిందని చెప్పి ఇంతకుముందు కూడా అన్నారు. అవే వలసలు తగ్గి మళ్ళీ తిరిగి అదే వలసలు పోయిన వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ భూముల్లో వాళ్ళ పంట పొలాలను కోసమని పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. దీంతో పాటు రెండే సమస్యలు అధ్యక్ష మా దాంట్లో ఉన్నది ఏంటంటే మెయిన్గా నారాయణపేట అంటే గుర్తొచ్చేది చేనేత రంగం అధ్యక్ష. చేనేత రంగంని కూడా నారాయణపేటగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని నారాయణపేట నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఉపాధి కోసమని ఒక టెక్స్టైల్ పార్క్ని మంజూరు చేయాలని మా మనవి అధ్యక్ష. ఈ దీంతో పాటు చాలా ఉన్నాయి అధ్యక్ష సమస్యలు. ముఖ్యంగా యువకులకు ఉపాధి కల్పించాలని కోసం దానికోసమని ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మాకు అక్కడ ఉన్న యువకులు అన్ఎంప్లాయ్మెంట్గా చాలామంది ఉన్నారు అధ్యక్ష, వారికి కూడా ఉపాధి అందుతుందని తెలియజేసుకుంటూ దీంతో పాటు చివరిగా నేను డాక్టర్ కాబట్టి అధ్యక్ష ఒకటే అక్కడ మాకు స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉంది అధ్యక్ష. మాకు ఈ ఏదైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి ఆడ స్టాఫ్ అనేది సరిగ్గా ఉండదు. మా పిహెచ్సిలు సిహెచ్సిలు ప్రతి ఒక్క ప్లేస్లో కూడా స్టాఫ్ చాలా తక్కువ ఉంది అధ్యక్ష. ఆ స్టాఫ్ కోసమని కూడా మా హెల్త్ మినిస్టర్ వర్యులని దామోదర్ రాజ నరసింహ గారిని మరొకసారి కోరడం జరుగుతుంది. ఏదైతే స్టాఫ్ అనేది కూడా పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి నమస్కారం అధ్యక్ష. సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాను.